మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహాం సినిమాపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ మేరకు విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలని నిర్మాతను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణలో భాగంగా టీడీపీ తరపున మురళీధర్ రావు కోర్టులో వాదనలు వినిపించారు. పొలిటికల్ ఎజెండాతో ఆర్జీవీ వ్యూహం సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో సీఎం జగన్ కు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా కథ ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యంలో సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అయితే స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు 28న మరోసారి విచారించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.